एंपी मार्गानी भारत तिरुमल श्रीनिवास दर्शించుకున్నారు श्रीवार दर्शन तो कुट सभ्यु कल तिरुमल चेरुकुन्न आयन वीआईपी ब्रेक प्रारंभ दर्शन समय में श्रीवार दर्शించుకున్నారు दर्शन अन रंगनायक मंडप में वेद पंडित वेदाचरचन पलक आलय अधिकार स्वामीवारी वस्त्र तो सत्करिंची श्रीवार तीर्थ प्रसाद अंदजेशारु రోజుల తర్వాత రావడం జరిగింది నాన్నగారు ఆరోగ్యం కూడా కుదిరిపడిన తర్వాత మేమందరం వస్తామని అనుకున్నాము మరి ఈ రోజు రావడం జరిగింది స్వామివారి యొక్క సంపూర్ణ దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైనే ఉండాలి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంపైనే ఉండాలి మన ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని ఇచ్చి మరింత ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి ప్రధానంగా ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే సచివాలయం వ్యవస్థ అనేది భారతదేశానికి దిక్సూచిగా ఉన్నది మరి ఈ సచివాలయం వ్యవస్థతో ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రం కిందన ఇన్ని విన్ విన్ సిట్యుయేషన్ ఒక పక్కన ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఈ సంక్షేమ పరిపాలన అందిస్తా ఉన్నారు మరి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకే చెప్తా ఉన్నాడు మేము అధికారంలోకి వచ్చినా సచివాలయం వ్యవస్థను కంటిన్యూ చేస్తాం మరి ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉండేవాడు ఈ సచివాలయం ఎంప్లాయీస్ గనుక మీ ఇంటికి వస్తే అర్ధరాత్రిలోసి తలుపులు కొడుతున్నారని అవహేళన చేసిన వ్యక్తి మళ్ళీ ఇవాల మాట మారుస్తా ఉన్నారు అంటే ఇది ప్రజల యొక్క నాడి ప్రజల యొక్క నాడి ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి గారు పని చేస్తా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మరి ఇది ఒకటే కాకుండా నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక దమ్ము ధైర్యం ఉంటే ఈ ఒక సంక్షేమ పరిపాలన ఈ స్కీమ్స్ తీసేస్తాము అని చెప్పి మీరు ఎలక్షన్ కి వెళ్ళండి వెళ్తే ఏంటనే తెలుస్తుంది ఇప్పుడు మీకంటూ పలానా మేము ఇది చేసాము అని ఓట్లు అడగట్లా ఏదో రకంగా మాపైన బురద జల్లి ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని అంటే దీని క్లియర్ కట్ గా తేటతెల్లం అవుతా ఉంది అంటే మీరు చేసిన కార్యక్రమం 5 సంవత్సరాలు ఏం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉన్నాయి।